అసలు యాక్చువల్గా పొలిటికల్ ఎంట్రీ ఒక అనుకోని డెస్టినీ. అసలు అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు, నువ్వు ఏదో ఉద్యోగం చేసుకుంటూ నీ మానాను బతుకుతున్నవాడు. అంత చిన్న వయసులో ఆ పరిస్థితి వస్తే అనుకోకుండా మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయి ఎలా రియాక్ట్ అయ్యావు అసలు ఆ స్టేజ్లో? అది నాన్నగారు చనిపోవడం అనేది అయితే మీరు అన్నట్టు ఎప్పుడూ మేము అనుకోలేదు. అది మాకెందుకో ఆయన తాలూకా పొలిటికల్ కెరియర్ త్రూ ఆయనకి అందరూ కూడా ఒక రకమైన భావంతో చూడడం వల్ల ఆయనకి చావు లేని మనిషిగానే మేము కూడా అలా ఫీల్ అయిపోయాం. ఆయనకి చావు ఏంటి, ఆయన ఎప్పుడు ఉంటాడు కదా మంచివాడు, అందరికీ సేవ చేస్తున్నాడు, అలాంటి వారికి వేవి జరగవు అని. సో అలాంటి టైంలోనే ఒకసారి సడన్గా ఈ వార్త వినేసరికి అయితే ఆల్మోస్ట్ టోటల్గా లైఫే కొలాప్స్ అయిపోయిన స్టేజ్లో నేను ఒక్కనే అప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని. మాకు సత్యనారాయణ అని ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సెక్రటరీగా ఉన్నాడు, ఆయన కూడా కలిసి అక్కడ ఢిల్లీలో ఉంటున్నప్పుడు సడన్గా రాత్రిపూట ఎవరో ఫోన్ చేసేలా చెప్పేసరికి ఇమీడియట్గా టీవీ ఆన్ చేస్తే టీవీ త్రూవే న్యూస్లో తెలుసుకొని నేను అమ్మకు మాట్లాడాను. అమ్మకు మాట్లాడితే అమ్మ నేను ఎక్కడ ఒక్కడనే ఉన్నాను కదా భయపడతానని, ఏం పర్వాలేదు హాస్పిటల్కి వచ్చాము అయిపోతలే అనేసి అంటే మళ్ళీ ఎందుకు అందరూ ఫోన్లు చేస్తున్నారు, నాకు భయం వేస్తుంది ఇంకా తర్వాత ఫోన్లు ఎత్తడానికి, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు మేము లైఫ్లో ఫేస్ చేయలేదు, ఏమైపోతుందో ఏం వినాలో అని చెప్పి నేను కూడా లేకుండా సత్యనారాయణ ఇమీడియట్గా వెళ్దాము ఎలాగున్నా పర్వాలేదు నేను ఒకసారి చూసి వచ్చేస్తాను నాన్నకని చెప్పి అప్పుడు అలా అనుకున్నాం. కానీ విత్ ఇన్ హాఫ్ అన్ అవరే అప్పుడు తెలిసింది, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏడుస్తూ అలా ఉండి ఫ్లైట్స్ లేవు అప్పుడు ఆ టైంలో, మార్నింగ్ 3కి అలా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొని ఇక్కడ నుంచి అయినా ఏదైనా తీసుకున్నానంటే సార్ ఫాలోఅప్ చేసి ఇలాగ ఢిల్లీ నుంచి వస్తున్నాడంటే ఆయన ఇక్కడ వెయిట్ చేశారు, హైదరాబాద్లో వెయిట్ చేసి కలిసి తీసుకొని వెళ్ళారు. కానీ ఆ టైంలో ఇంకా ఎలా రియాక్ట్ అవ్వాలన్నది కూడా మాకేం తెలియదు కదా, ఏం తెలుస్తుంది అసలు అది, అసలు ఇంకా మా లైఫ్స్ కూడా ఎండ్ అయిపోయామో అని మేము ఫీల్ అయ్యాం. మాకు ఫ్యూచర్ లేదు, ఇంకేంటి ఆలోచిస్తాం, ఇంకేంటి మా లైఫ్ ఏంటి, ఎర్రనాయుడు గారు లేని మా ఫ్యామిలీ ఏంటి, మా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి అనేది ఒక్కసారి శూన్యం అనమాట. శూన్యం అయిపోయిన తర్వాత మా మదర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా మా వరకు ఆవిడ కూడా చాలా ఇదయ్యారు సెన్సిటివ్ అలా, అందుకని ఏమైపోతాడో ఇది అనేసి ఇంకా ఆవిడ కూడా ఏడు పాపుకొని ఇది చేసుకుని అలాగా ఆ రకంగా అప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్టు తర్వాత పబ్లిక్ నుంచి కూడా అదే రకంగా సపోర్ట్తోనే బయటకు రాగలిగాం. కానీ లేకపోతే ఇంకా అది ఒకసారి ఆలోచించి ఆయన లేరని అంటే మాత్రం స్టిల్ వి ఫీల్ ఆ వాక్యూమ్ అనేది ఎప్పుడూ ఉండిపోతుంటుంది, ఆయన గ్యాప్ ఇంకెవరు ఫిల్ చేయలేరు. మరి అటువంటి ఇది నుంచి అలా తేరుకుంటూ వస్తున్నాం స్లోగా. మరి ఇంకా వివిధ రూపాల్లోకి రావాలనేది ఎట్లా, ఎప్పుడు వచ్చింది అసలు అది? ఆయన వారసుడిగా ఆయన 14 డేస్ మేము మా ఊరు నిమ్మాడలో ఉన్నప్పుడు అందరూ వస్తూ కలుస్తుండేవారు, వివిధ విలేజెస్ నుంచి కానీ అందరూ ఆయన తాలూకా అమ్మానులు అందరూ వస్తున్నప్పుడు సర్ప్రైజ్ అయ్యాం ఎంతమంది జనాలా అనేసి. మాకు కూడా అంత అనుకోలేదు, ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 lakhs పీపుల్ వరకు అలాగ కంటిన్యూస్గా విజిట్ చేస్తూ ఉంటే ఎందుకైనా మంచిది, మనం కూడా ఇంత లెగసీ ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది ఫ్యామిలీ తాలూకా ఆలోచన. చిన్నాను కూడా దానికి లీడ్ తీసుకొని మనం మరి ఎంత అనుకున్నప్పుడు, అంటే నీకు ఎడ్యుకేషన్ ఉంది, వయసు ఉంది, ఇలా ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, ఎందుకు మనం చేయకూడదు ఆలోచించు అని చెప్పారు. మరి నేను ఆ టైంలో ఏం తెలియని వయసు, నాకు రాజకీయాలు అలవాటు ఉండి వస్తే ఈ రకంగా చేయాలి, మనం ఎంత సాక్రిఫైసెస్ చేయాలి, ఎలిజిబిలిటీ కూడా పొలిటికల్ ఎలిజిబిలిటీ లేదు, అవేర్నెస్ కూడా అంతకు లేదు. చాలా మంది అనొచ్చు మీరు పొలిటికల్ ఫ్యామిలీ కదా నీకు అన్ని తెలుస్తాయని, కానీ ఐ హావ్ టు యాక్సెప్ట్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఏది తెలియదు, ఏది లేదు. సో ఆ టైంలో కొంచెం అజ్ఞాతంలోనే తీసుకున్నాను, అంటే వితౌట్ ఎనీ అవేర్నెస్. సరేలే అందరూ అంటున్నారు కదా, మరి ఏదైనా నేను కూడా యంగ్ ఏజ్ లో ఉన్నాను కదా ఎందుకు చేయలేను అనేసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను ఒకటే అడిగాను ఫ్యామిలీ కూడా, మీరు అందరూ సపోర్ట్ చేస్తారు, మీరు అందరూ ఉంటారు, నాకు స్ట్రెంగ్త్ ఇస్తారంటే నేను చేయగలను లేకపోతే చేయలేను. నా అమ్మ డెసిషన్ కూడా అంటే అమ్మేమో నువ్వు ఏదంటే నా దగ్గర నాకేముంది అనేసి అంటే అప్పుడు ఇన్స్టంటేనియస్ గా తీసుకున్నాం, దాని గురించి పెద్ద ఆలోచించేం లేదు, అందరూ చేస్తే బాగుంటుంది ఇలా అనేసి. అంటే 14 డేస్ వరకు మాట్లాడలేదు దీని గురించి, మాట్లాడలేదు, జస్ట్ అబ్జర్వ్ చేసాం ఏంటి ఎలా ఉంటుంది అనేది. ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా చాలా మంది, ఎందుకనంటే అది మన అన్అవాయిడబుల్, మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నారు అనేది ఆటోమేటిక్ గా అక్కడ నుంచి ఒక ఆలోచన అనేది చూస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కొడుకున్నాడంట, కొడుకేడి ఎంత ఉన్నాడు అంటే మరి ఏజ్కి వచ్చాడు కదా, ఇదన్నీ సపరేట్ ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది కాస్ట్ చేశారు. కానీ అప్పుడు మేము మాట్లాడుకోలేదు బాగుండదు ఈ టైంలో అనేసి. అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్యామిలీ మళ్ళీ కూర్చొని
ఒక నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఆ టైంలో తీసుకున్న నిర్ణయం అందరం అగ్రీ అయ్యాం. అప్పటి నుంచి ఇంకలాగా ఒక్కొక్క మరి ఎంపీకే పొడి చేయమని ఆఫర్ ఇచ్చింది సీఎంనా చంద్రబాబునా? సరే, అంటే ఫస్ట్లో ఒక ఆలోచన ఏంటంటే ఏమైనా చిన్న ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎంపీకి వెళ్తారా, నేను ఎమ్మెల్యేకి వెళ్దాం అనేది అప్పుడు అలాగే అనుకున్నారు. కానీ చిన్న ఏంటంటే నువ్వే చదువుకున్నావు, ఆయనకు తెలుసు మేము ఢిల్లీలో చదువుకున్నాం, హిందీ వచ్చు, నువ్వు ఎడ్యుకేటెడ్వి, నేషనల్ లెవెల్లో ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన నేనైతే కదలను, నేను ఎమ్మెల్యే చూసుకుంటాను, నీకు గెలిపిస్తాను, నువ్వు ఎంపీగానే పోటీ చేయని అంటే అప్పటికప్పుడే అది అనుకున్నాం. అంటే సారు ఆలోచనతో ఉన్నారేమో కానీ మేము ముందుగానే మేము ఇదైతేనే బాగుంటుందని అంటే మా మధ్యలో మళ్ళీ డిఫరెన్సెస్ ఉండకూడదు మళ్ళీ ఏంటండి, నాకైతే తెలియదు కానీ ఆయనకు మళ్ళీ వేరే ఆలోచన, ఆయన ఏదైనా ఉందేమో ఎంపీగా వెళ్ళాలి అవకాశం వచ్చిందని అంటే ఆయన ఏమో నేను నేను ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి అదే రకంగా వెళ్ళి మనం సార్కి కూడా వెళ్ళినప్పుడు అలాగే అడిగాము, సార్ మరి మేము ఫ్యామిలీ పరంగానే అయితే డిసైడ్ చేసుకున్నాం రామ్ వస్తాడని అని అంటే సరే మంచిదే మంచి డెసిషను అని చెప్తూ మరి ఏంటి అనుకుంటున్నారని అంటే చిన్న చెప్పాడు, లోక్సభ ఇన్ఛార్జ్ మరి నాన్న చేసేవారు కదా అదే ఇస్తే బాగుంటుందని. అది సార్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఇమీడియట్గా ఇచ్చేసారు. చెప్పేసారు చెప్పేసరికి ఇంకా అప్పుడే ఆల్మోస్ట్ 26th November ఇప్పుడు ముహూర్తం తీసుకుని ఆ రోజే అనౌన్స్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మరి ఇంత చిన్న వయసులో ఎంపీగా అంటే పార్లమెంట్లోనే ఇప్పుడు ఉన్న లోక్సభలోనే యంగెస్ట్ ఎంపీ, సెకండ్ యంగెస్ట్ నాకు ఉన్నాడు దుష్యంత్ చౌతాలని ఓంప్రకాష్ చౌతాల. అవునా? నేను ఎంతో సరదాగా నాకన్నా ఇంకెవరు ఉంటారని చెప్పి నేను ఇది వెళ్తే ఆడే నేనున్నాను నేనున్నాను అన్నట్టు 3 months యంగరు. కానీ ఒక మంచి ఇదిలేండి, మా గ్రూప్ ఉంది 4-5 అరౌండ్, మేము అప్పుడు గెలిచినప్పుడు 26-27 ఇయర్స్ 5-6 వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వేరియస్ పార్టీస్ అందరం కూడా వి స్టిల్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అందులో ముగ్గురికి మ్యారేజ్లు కూడా నాతో సహా ఇంకొద్దరికి ఎంపీలుగానే మ్యారేజ్లు అయ్యి, దుష్యంత్ అన్నోడికి, శ్రీకాంత్ అని శివసేన అతను ఉన్నాడు. సో యంగ్ ఉన్నారు కొంచెం, అందులో సెకండ్ యంగెస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 6 ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈసారి మరి మీ బాబాయ్ సీట్లు మార్చుకుంటారా? అదే లేదు, ఇంకా సీట్లు మార్చుకోవడం అంటే ఇంకేనా కన్ఫ్యూజన్ అంటే సీట్లు మార్చుకోవాలి. ఆయన మంత్రిగా ఫుల్ క్లారిటీతో ఆయన వెళ్తున్నాడు, నేను ఎంపీగా ఒక క్లారిటీతో నేను వెళ్తున్నాను కాబట్టి అందులో కన్ఫ్యూజన్ లేదు, మారే అవకాశం కూడా అక్కడ లేదు. మనసులో ఎక్కడో ఉంది రామ్మోహన్కి ఈసారి ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి, అదైతే అక్కడ లేదు స్పష్టంగా 100% ఇందులోనైతే అక్కడ లేదు. సార్ కూడా ఎక్కడ కూడా లేదు, సార్ ఇస్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. ఆయన కూడా ఇంకా ఇంకా ముందుకు నడిపించాలి, ఒక పొటెన్షియల్ ఉంది, ఎంకరేజ్ చేయాలని. లాంగ్వేజ్ ఉంది కదా అడ్వాంటేజ్. అదే అదే అంటే ఇప్పుడు మీరు వాస్తవంగా చెప్పుకోవాలన్నా సరే మళ్ళీ ఢిల్లీలో కూడా కొంచెం మనం ఇచ్చేసుకోవాలి, పెంచుకోవాలి మన తాలూకా ఇది కూడాను. అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు పిఆర్ కానీ లేకపోతే టీడీపీకి ఒక మంచి ఇమేజ్ ఉండేది, ఆ ఇమేజ్ని మళ్ళీ క్రియేట్ చేసుకున్నప్పుడు నేను ఒక్కనే అని కాదు, మా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చి టీడీపీకి ఆ పొటెన్షియల్ ఉంది, మనకి ఉండే పొలిటికల్ ఐడియాలజీ కేవలం పేరుకి తెలుగుదేశం అని పెట్టుకొని ఒక రాష్ట్రానికి పరిమితం అవుతున్నాం కానీ మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా నేషనల్ ఎజెండా బేస్డ్, మనం ప్లే చేసాం అది చెప్పుకోలేకపోతున్నాం చాలా వరకు. అటువంటి క్యాండిడేట్స్ ఇప్పుడు మీరే ఆలోచించండి, నేను ఒక్కడిని చేస్తున్నందుకు ఎంత పోడుతున్నారు, టీడీపీలో 4-5 మంది ఉంటే ఇంకా మన పార్టీ గారైనా అక్కడ ఇచ్చేయగలరా, అది క్రియేట్ చేసుకోవాలి. అది సో ఆలోచన అయితే లేదు, ఇప్పుడు 4-4.5 ఎంపీగా పర్లేదు అనిపించిందా నీకు అక్కడ నియోజకవర్గంలో? నియోజకవర్గంలో ఇంకా ఇంకా చాలా చేయొచ్చు కానీ ఉన్నటువంటి రీతిలో నాకు ఫస్ట్ టైం ఒక అవగాహన తెచ్చుకోవడం, నాకున్న అనుభవం ప్రకారం ఇంకా చాలా వరకు నేను చేశాను. అంటే కంపారిజన్ మళ్ళీ నాన్నగారితో పోల్చుకుంటే మాత్రం ఎంతైనా తక్కువే. అదే అండి, అప్పుడు మీ నాన్నతో పోలిస్తే తక్కువ మార్కులు వేస్తున్నారంట. అంతే అంతే, అది అది వాస్తవంగా వేయాలి కూడా ఉన్నాయి. ఇంకా ఆయన ఆయన కంపేర్ చేసేది కూడా ఇప్పుడు మీరు చూసుకొని ఆయన 26 అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, నువ్వు 26 అప్పుడు ఎంపీ అయ్యావు, అప్పటికి ఇప్పుడు పోల్చుకోండి అని అంటే అది ఒక రకంగా ఉంటుంది. కానీ ఆయన పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు. నేను ఇప్పుడు మీరు చూడండి, ఆయనేమో ఒక రైతు కుటుంబంలో ఒక చాలా కుగ్రామైన నిమ్మాడ గ్రామంలో ఏమీ లేనటువంటి శ్రీకాకుళం జిల్లాలో పుట్టి అక్కడ నుంచి లా ఏదో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని ఎన్టీ రామారావు గారు తాలూక రాజకీయ భిక్షతో ఆ రోజు ఒక ఇది అవకాశం వచ్చి ఆయన ముందుకు వెళ్తే ఆయన శ్రీకాకుళంతో పాటు ఎదిగారు. ఆయన ఆయనకి పరిస్థితులు తెలుసు, విషయాలు తెలుసు, మనుషులు తెలుసు, మనిషి కదా, దాంతోనే అలాగే ఎదుక్కుంటూ వచ్చారు. నేనే నా పరిస్థితి ఏంటి, నేను
ముందుగానే అమెరికా వెళ్ళి చదువుకొని అటు నుంచి ఇటు వచ్చాను నేను. నాకు శ్రీకాకుళం జిల్లా మీద అంత పరిచయం లేదు, జనాలు అంత పరిచయం లేదు. నేను ఉల్టా ఇటు సైడ్ నుంచి వచ్చి నేను ఇటు రాజకీయం చేశాను. ఆయన ఆయన జిల్లాతో అలా చేసుకుంటూ ఆయనకి వాస్తవ పరిస్థితులు అన్ని కూడా పోసగుచ్చినట్టు అన్ని కూడా తెలిసిన వ్యక్తి. నేనేమో పోస రివర్స్ ఇంజనీరింగ్ లాగా పోస తీసి ఎలా గుచ్చారో చూసుకొని నేను మళ్ళీ చేయాల్సిన నేను. అంటే కంపారిజన్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఉండి అది కాంప్లిమెంట్ గానీ నేను తీసుకొని ముందుకెళ్తాను తప్ప దానివల్ల నేను ఇది నిస్పృహ గానీ నిరుత్సాహం గానీ నేను చెందట్లేదు. కానీ ఐ యాక్సెప్ట్ ఆల్సో, ఆయనతో కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ మార్కులు వేయాలి, ఇంకా చాలా నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలని అంటే నాకు కూడా కొంచెం అనుభవం కావాలి, టైం పడుతుంది, టైం పడుతుంది. కానీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ పదవి వేస్ట్ అంటారు, ఏ పవర్స్ ఉండవు పాడు కరివేపాకు లాంటి పరిస్థితి మాది. అక్కడ ఢిల్లీ వెళ్తే ఆడు చూడరు, ఇక్కడ రాష్ట్రంకి వస్తే వీళ్ళు చూడరు. ఆయన అన్ని అనుభవించిన వ్యక్తి, ఆయన అన్ని రాష్ట్రాన్ని వెళ్ళి ఒక ప్రాంతానికి అంతా కూడా మహారాజులో బ్రతికిన తర్వాత ఆయనకి వెళ్ళి పార్లమెంట్లో కూర్చోవాలంటే ఆయనకి వ్యక్తిగతంగా ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఈ ఇండియన్ పొలిటికల్ సినారియోలో ఎంపీ ఇస్ ద నోడల్ పాయింట్. ఇటు స్టేట్కి సెంటర్కి మంచి కనెక్షన్ అనేది అది కీగా ప్లే చేసుకోగలిగితే, అంటే దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్లే చేసుకోగలిగితే అదే వజ్రంగా మారుతుంది, లేకపోతే అదే మట్టిలా కనిపిస్తుంది. సో ఆ అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు. కానీ ఇంకో దీనికి ఇంకో రకంగా కోణంగా మనం ఆలోచించాలని అంటే మనది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో మన తాలూకా ఎజెండా ఏంటి? మన పార్టీ ప్రాంతీయంగా గెలవాలి, మన అభ్యర్థి ముఖ్యమంత్రిగా మనం కూర్చోబెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టాలి. దానికి మనం ఎన్ని ఎంపీలు గెలిస్తే మనకి ఎంత సమయం, మనం ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. సో ఎమ్మెల్యేలకు ఉన్న ఇంపార్టెన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు స్టేట్ గవర్నమెంట్లో, కానీ మనకి ఉండే పార్టీ పరంగా కూడా. కానీ అందులోనే మనం మనం కోసుకుంటే మన పేరు మన కాళ్ళ మీద పడతాయి అన్నట్టు మనం అందులో ఉన్న హుందాతనాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. మన అలాగంటే మరి ఆయనకి చెప్పే వయసు కాదు, ఆయనకి చెప్పే ఇది కాదు, ఆయన అన్నీ తెలిసిన వ్యక్తి. కానీ ఆయనకున్న పరిస్థితి ఇలా 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 చప్పట్లు కొడతాడు. కానీ చాలా సరదా మనుషులండి, అన్ని రాజకీయాల్లోకి ఉండే అందం ఏంటంటే అన్ని స్వభావాల మనుషులు, అన్ని రకాల మనుషులు కలుస్తారు, వాళ్ళ విషయాలు తెలుస్తాయి. అది అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఎప్పుడు ఎలాగ ఏంటి అన్నది చెప్పలేం, అనుభవించుకొని దాని నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. నీ చిన్న అనుభవం ప్రకారం నరేంద్ర మోదీని చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? మోదీ గారిది స్టార్టింగ్లో నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన స్పీచెస్ అవన్నీ చూస్తాను. నా పరిచయం అంతా ఆయన స్పీచెసే. స్పీచెస్లో ఆయనకు ఉండేటటువంటి ఆ చార్మింగ్, ఆ ఎలోక్వెన్స్, ఆ డెలివరీ నాకు తెలిసి ఇంకెవరికి నేను ఈ టైంలోనైతే చూడలేదు. ఆ రోజు దేశ యువత ఏ రకంగా స్పందించారో ఒక యువకుడుగా నేను అదే రకంగా స్పందించి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఒక మంచి క్యాండిడేట్ ఇలా వస్తున్నాడని. కానీ తరచూ దగ్గరగా ఉండి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మన రాష్ట్ర ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే ఫీల్ అవుతున్నాను నేను కూడా. అంటే ఎందుకు ఎంత కక్ష సాధింపుగా మనకి ఎందుకు చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న స్వభావం ఇప్పుడు కూడా కదు. ఒక రకంగా చూసుకుంటే ఆయన కొంచెం ఒక పర్సనల్ ఎజెండా ఆయనకంటూ ఉందనేది అనిపిస్తుంది. ఇప్పుడు వాజ్పేయి గారు నాకు అంత పరిచయం లేదు, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో అంటే దగ్గరగానే ఉన్నట్టు, ఎందుకంటే ఇంట్లో కూడా ఆయన గురించి మాట్లాడుకునేవారు. లేకపోతే అప్పుడు మెయిన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 8th క్లాస్లో చదువుతున్నప్పుడు ఆయన నా స్కూల్ వచ్చారు. స్కూల్కి వచ్చి ఒక ప్రధానమంత్రిగా ఉంటూ మాది మామూలుగా ఆ స్కూల్లో ఉంటే స్కూల్లో ఒక లెక్చర్ కూడా మాకు ఇచ్చారు. అంత అంత కనెక్టివిటీ ఆయన మెయింటైన్ చేసేవారు. సో ఆయన గురించి ఇప్పుడు కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, అంటే స్టేట్మెన్షిప్ లాగా ఎవరెళ్ళినా సరే చక్కగా పలకరిస్తారు, మంచి స్వభావం కలిగిన వ్యక్తి. అది ఆ టైప్లో ఆలోచించేటప్పుడు మాత్రం ఈయన ఎక్కడ అనడు రారు దగ్గరలో, అది ఆయనకు ఆయన చేసుకున్నదే. అంటే స్పష్టంగా విత్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కోట్ చేయగలం. ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజు అవిశ్వాస తీర్మానం అప్పుడు మేము ఎంపీలందరం కూడా ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తూ మేము ముందుకు వెళ్ళి ఇచ్చేస్తున్నప్పుడు మరి ఆయన ఎక్కడో దగ్గర ఒక కనికారం ఉండాలి, లేకపోతే ఒక చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఏదో చేస్తామన్నటువంటి ఒక ఇది ఉండాలి. ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ చేయకుండా పొలిటికల్గా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి నిజంగా అది అసలు బాగా కాలదు. మరి ఎందుకు కాలదు? అప్పటికే మేము ఫుల్గా జోష్తో మాట్లాడేసిన తర్వాత అబ్బా బ్రహ్మాండంగా మాట్లాడాం, ఇంక చేయాలి ఆయనే చేయాలి కదా చెప్పాలి దీని అసలు పట్టించుకోనట్టు. అంటే ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద పరిస్థితి ఉన్నప్పుడు పట్టించుకోవట్లేదు అన్న భావన ఉంటాయి, ఎందుకు ఆయనకు తెలియదా?
ఐదు కోట్ల మంది జనాలు ఏమనుకుంటున్నారు ఆయనకి, ప్రధానమంత్రి కానీ ఇంటెలిజెన్స్ కానీ ఆయన రాజకీయంగా కానీ అన్నీ కూడా చెప్తారు కదా, కావాలని పట్టించుకోవట్లేదు. అది అటువంటి స్వభావం ప్రధానమంత్రికి ఉండకూడదు. రాజకీయంగా కొన్ని ఈ రకమైనటువంటి జెంటిల్మెన్షిప్ ఉండాలి, స్టేట్స్మెన్షిప్ ఉండాలి, అవన్నీ కూడా లోపాలు ఉన్నాయి ఆయనకి. ఓకే, సో ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నుంచి ఒక క్వశ్చన్ మీకు, జీవీఎల్ నరసింహారావు. రాధాకృష్ణ గారు నమస్కారం. మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్కి తమ్ముడు అలాగే సాటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు. సో ఆయన ఈ రోజున ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మనసు విప్పి మాట్లాడతారని, వాస్తవాలు అంటే పార్లమెంట్లో ఎలాగూ తెలుగుదేశం ఎంపీలు అవాస్తవాలు ప్రస్తావిస్తూ భ్రమ రాజకీయాలు చేస్తున్నారు. సో కనీసం తెలంగాణలో కాంగ్రెస్తో పెట్టుకున్నటువంటి అనైతిక పొత్తు ఏదైతే ఉందో ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్ణయం తప్పు అని తను చెప్తారని, రామ్మోహన్ నాయుడు కుండ బద్దలు కొట్టి చెప్పాలని, వారి నాన్నగారు ఎర్రన్ నాయుడు గారు కూడా నాకు పరిచయం, బాగా పరిచయం, చాలా మంచి నాయకుడిగా కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. మరి రామ్మోహన్ నాయుడు గారు దాంతో ఏకీభవిస్తారో, మరి కాంగ్రెస్ పొత్తుని తను కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా దాన్ని సమర్థిస్తారో విభేదిస్తారో చూడవలసి ఉంది. అలాగే భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగే పొటెన్షియల్ ఉన్న వారిని ఎవరిని కూడా తెలుగుదేశంలో ముందుకు వెళ్ళనివ్వరు కాంగ్రెస్తో. ఎలాగైతే రాహుల్ గాంధీ వంశపారంపర్య రాజకీయం కారణంగా మరే యువ నాయకులకి అవకాశం ఇవ్వరు, అలాగే రామ్మోహన్ నాయుడు పట్ల కూడా అన్యాయం జరుగుతుంది, అతన్ని కూడా పైకి ఎదగనివ్వరు అన్న ఒక ఆలోచన చాలామందిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులు తెలుగుదేశంలో కూడా ఉత్పన్నమవుతాయి అని ఆయన గ్రహించారో లేదో తెలుసుకుంటే బాగుంటుంది. కాదు, ఆయన క్వశ్చన్ ఆన్సర్ అన్ని ఆయనే చెప్పేస్తాడు, ఇదే చెప్పాలి మీరు అని చెప్పి కూడా చెప్పేస్తాడు. జీవీఎల్ బాగా ముదిరిపోయాడు. అవునవునవును, ఈ మధ్యన ఏపీ బాధ్యత ఇచ్చాక. అదే, అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణలో ఈ పొత్తు గురించి అంటున్నారో, తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా మీరు చూసుకుంటే ప్రజలకి ఏది మంచి చేస్తుందో ఆ రకంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక డిఫరెంట్ రోల్ తెలంగాణలో ప్లే చేస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతట్లో ప్రధానమైన పార్టీ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు సెకండ్ థర్డ్ ప్లేస్ మైనర్ పార్టీగా ఇప్పుడు తయారే. మైనర్ పార్టీగా ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ తాలూకా శ్రేయస్సు మేరకు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేది ఇది. మరి నేనే అడుగుతాను అలాంటప్పుడు, మీరు ఇప్పుడు ఈరోజు ఎవరైతే మీ ప్రతిపక్షంలో ఉన్నారో, ఈరోజు మీ స్వపక్షంలో ఎవరైతే ఉన్నారో ఒక లెటర్ రాసి మేము మరొక 300 ఇయర్స్ వరకు వీళ్ళే మా స్వపక్షం వీళ్ళే మా మిత్రపక్షం అని రాయగలరాళ్ళు, ప్రతిపక్షం అని రాయగలరా? రాజకీయాల్లో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? తలాక్ వచ్చింది కదా, అంటే రాజకీయాల్లో ఐడియాలజీ సిమిలర్ గా ఉండాలి. ఆయన ఆ రంగు వేసుకున్నాడు, ఆ రంగే నాకు ఇష్టం, అవసరాలు ఉంటాయి అవసరాలు. అంటే నేను ఎక్కడ సమర్థించుకుంటున్నానంటే మా అవసరాల కంటే ప్రజల అవసరాల మేరకు మేము వెళ్తున్నాం. ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద. అదే రకంగా మా తాలూకా క్యాడర్ అక్కడ ఉంది, ఆ క్యాడర్ తాలూకా ఒపీనియన్ ని మేము చట్టసభల్లో తెలియజేసే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో ఒక మహాకూటమిగా ఏదైతే ఏర్పడిందో అందులో మేము ఇదిగా ఉన్నాం. అయితే ఏదైతే ఆయన ఖండించమన్నా ఖండిస్తాం. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే మేము ఇచ్చేసాం. 2014లో కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే మేము మాట్లాడాం, ఎందుకనంటే ఆ రోజు అన్యాయం చేశారు కాబట్టి. కానీ ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి, తెలంగాణకు వచ్చినటువంటి పరిస్థితి, దాని పరంగా ఇచ్చేసాం. మీరేం చేస్తున్నారు, గోవాలో ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు, మీరు ఇద్దరు నాయకులు నలుగురు నాయకులు పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు, త్రిపురలో మీకు నచ్చినట్టు చేస్తారు, మీరు రాయండి. ఆయనకే అడుగుతున్నాను, ఒక లేఖ మీద రాసి మాకు ఈ పార్టీలే, బాండ్ పేపర్ మీద రాసి మాకు ఈ పార్టీలే మాకు ఇప్పుడు కూడా స్వపక్షం, ఇంకొకరికి మేము తీసుకోం స్వపక్షంలో, ఎందుకంటే మాకు అతను అగేన్స్ట్ గా చేశారు కాబట్టి. లేకపోతే అగేన్స్ట్ ఎవరు ఉన్నారో మేము ఎవరిని కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్పండి. నితీష్ కుమార్ గారికి భలే తీసుకున్నారే, ఉంచారు మళ్ళీ బయటకు పంపించారు మళ్ళీ తీసుకున్నారు. అంటే రాజకీయాలు మరి ఆయన సమర్థించుకోవాలి దానికి. ఎందుకని ఆ ప్రశ్న అడిగే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజకీయాలు. అదే రకంగా ఇంకో రెండో ప్రశ్న కూడా ఎదగనివ్వట్లేదని, ఎదగనివ్వట్లేదు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మరి ఎదగనివ్వట్లేదు ఆయన అన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా నా తోటి సహచర ఎంపీగా అని ఒక యువకుడు సహచర ఎంపీగా ఆయన మాట్లాడే స్థాయికి నేను ఎదిగానంటే అది ఏం ఎదుగుదల కాదా? ఏమీ అనుభవం లేకుండా ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగా 4-5 సంవత్సరాల్లో నేను ఎవరో తెలియనటువంటి వ్యక్తిని
ఒక ఎర్రనాయుడు గారికి వారసుడుగా ఇవ్వండొచ్చు, కానీ అంత ఇచ్చేయాలని అవసరం లేదు కదా. అవును, అయినా ఇంత ఇచ్చేసి నాకు ఇంత స్టేజ్లో ఒక నేషనల్ లెవెల్లో ఒక దేశం మొత్తం చూసేటటువంటి అవకాశం, ఒక స్పీచ్ మాట్లాడే అవకాశం, అది ఎదుగుదల కాకపోతే ఇంకేంటి? మీరు అదు అనుకునే ఎదుగుదల మీకు ఎలాగుందో అది. ఇప్పుడు మీరు ఎదగండి, మీ పార్టీలో మీరు ఎదగండి, ఎంతవరకు ఎదుగుతారు మేము కూడా చూస్తాం. ఆయన అక్కడ దాకా వచ్చాడు కదా, అతనికి ఏపీ అప్పచెప్పారు, అంతే ఆయన ఆయన పరిస్థితి అలాగే కనిపిస్తుంది. బట్ ఎనీవే, ఒక మంచి ఉద్దేశంతో ఆయన అడిగినందుకు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పి. ఇవి రాజకీయంగా అందరికీ విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాత్రం వి షుడ్ మెయింటైన్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ డెకరమ్. అది అది కానీ పోయిందని అంటే మనం మనల్ని అసహించుకోవడం కాదు, ప్రజలు మమ్మల్ని అసహిస్తారు. సో పొలిటికల్ డిగ్నిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడు కూడా దిగజార్చకూడదు. అది ఆ స్థాయిని మెయింటైన్ చేస్తూ మన ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ని ఎలా క్వశ్చన్ చేస్తామనేది, దట్స్ అ వెరీ గుడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అండ్ క్రిటిసైజింగ్. అది అది పాలిటిక్స్ లో రావాలి.